హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్తో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను. అదేంటంటే చాయ్ కప్, చాయ్ బండి అండి. అక్కడ చాయ్లో ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు చాయ్ను తీసుకునేటప్పుడు కానీ కస్టమర్స్ అడిగే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అసలు వాళ్ళకు రోజుగా కానివ్వండి, నెలకి కానివ్వండి, వారానికి కానివ్వండి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక్కసారి ఇక్కడున్న అతన్ని మనం కనుక్కుందాము. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, అసలు ఈ మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఈ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాధగా చేశానండి. ఫైనల్స్ తెచ్చి అట్లా తెచ్చి ఇట్లా తెచ్చి ఓపెన్ చేశాను. ఇప్పుడు సొంతం చేసుకుంటే ఓకే, జీతం రోజుకు ఒక 600-700, రోజుకు ఒక 6-7 లీటర్లు పోతాయి మినిమం. వర్కర్ని పెడితే మాత్రం మనకేం మిగలవమ్మా. మీరు ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టానన్నారు కదా, ఎంత తీసుకొచ్చారు? మీకు రోజుగా కానివ్వండి, వారానికి కానివ్వండి, నెలకు కానివ్వండి, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంటుంది, ఎంత వస్తుంది? 20,000 తెచ్చానమ్మా. ఇప్పుడు నెలకు వచ్చేసి ఒక 15,000, రోజుకు 500-600 చెప్పనమ్మా. కొంచెం కొంచెం తీర్చుకుంటే వస్తున్నానమ్మా ఫైనాన్స్ అమ్మా. రోజుకు 6-7 లీటర్లు పోతాయమ్మా. వర్కర్ని పెడితే మనకేముండదమ్మా, సొంతం మనం చేసుకుంటున్నాం కాబట్టి జీతం ఉంటుంది. ఈ బండికి, ఈ స్టవ్కి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, ఇవన్నీ కలిపి మొత్తము ఇవన్నీ కలిపే మనకు 20,000 అయినాయా? ఎక్కువైతే అమ్మా. మామూలుగా ఈ సామాన్లు తెచ్చుకోవడానికి 20,000 అమ్మా. ఈ మొత్తానికి 30-40,000 అవుతాయమ్మా. బండికి అన్ని కలిపి 40,000 అవుతాయమ్మా. అన్ని ఫైనల్స్ తెచ్చే పెట్టానమ్మా. అదే అదే అన్న, మొత్తం కలిపి ఈ సామానుకైనా, ఆ ఐటమ్స్కైనా, ఈ బండికైనా, తర్వాత అన్ని కలిపి మనం రోజు వేసే 8 లీటర్ల పాలు వేస్తారు, అవన్నీ కలుపుకొని మనం ఒక రోజులో ఎంత పెడితే, లేదంటే మీరు పెట్టిన బిజినెస్ ఎంత అయింది అనేది నాకు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. రోజుకి 2,000-3,000 అట్లా అవుతుంటుందమ్మా. మళ్ళీ సిగరెట్లు ఉంటాయి కదా, అవి ఇది వచ్చి ఎంత తీసినా ఒక 600-700 మిగులుతాయమ్మా. 40,000 అవుతుందమ్మా ఈజీగా. 40-45,000 ఖర్చు ఉంటుంది దీనికి ఏదో ఒక్కసారి. ఇక రోజు రోజు పాలకు ఇవన్నీ తీసేస్తే ఒక 600-700 మిగులుతాయి. నెలకు వచ్చా 15-16,000 మిగులుతాయమ్మా. మళ్ళీ ఫైనాన్స్ ఇవన్నీ కట్టుకోవాలి కదా. ఓకే, ఒకవేళ ఫైనాన్స్ లేకుండా మనం ఓన్గా పెట్టేసుకుంటే దాదాపుగా ఒక 30,000 దాకా మిగిలే ఛాన్సెస్ ఉందా? లేదమ్మా, 20-22,000 ఎక్కువ ఒక రూపాయి కూడా మిగలదు. రోజుకు 650-700 అది మనం చేసుకుంటే, ఒక పని ఉన్న పెడితే ఇంకా మనం జేబులోంచి తీసుకొచ్చి వాడికి ఇచ్చి పంపించాలి. అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారు, ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ మీ మాదర్? 15-16 సంవత్సరాల నుంచి నేను ఇదేనమ్మా చాయ్ బిజినెస్ అమ్మా. ఆంధ్ర నుంచి వచ్చి చాలా చోట్ల పెట్టి లాస్ అయిపోయానమ్మా. మళ్ళీ దీన్ని వదలలేదు. పోయిన దగ్గరే ఎత్తుక్కోవాలన్నట్టు పెద్దలు చెప్తారు, పోగొట్టుకున్న దగ్గరే జేబులో ఎత్తుక్కోవాలట ఎక్కడైనా. మళ్ళీ దీన్ని వదలలేదు నేను, నరేంద్ర మోడీలాగా ఇదే చాయ్ అమ్ముతున్నానండి. గుంటూరులో కూడా పెట్టాను, అక్కడ కూడా సీప్ ఉండేది, అక్కడ లాస్ అయిపోయినా. ఇక్కడికి వచ్చి పసలాన్ చెరువులు, మైదీపట్నంలో, అమీర్పేటలో, సోమాజిగూడలో ఇన్ని చోట్ల పెట్టానమ్మా. లాస్ట్కి ఇక్కడికి వచ్చాను. అంటే అన్ని పెట్టేసి తీసేస్తూ మళ్ళీ తీసేస్తూ లాస్ పడుతూ? ఎందుకు ఎందుకు లాస్? అనుకోలేదమ్మా. అదే లాస్ అంటే ఏ రకంగా వచ్చింది? వేరే రకం వచ్చిందంటే అమ్మా, నేను ఉండేవాడిని కాదు, పని ఉండి పెట్టేవాడిని. ఒక్కడిని నైట్ దాకా ఉండలేను కదమ్మా. ఈ పని ఉండి పెడితే వాడు సగం, మళ్ళీ వాడి జీతం తెచ్చేయాలి నేను. మళ్ళీ గ్యాసు, పాలు, చక్కెర, టీ పొడి ఇన్ని చూసుకోవాలమ్మా. వ్యాపారం తక్కువ ఉండేది, మళ్ళీ కిరాయిలు నెల వచ్చేసరికి అట్లా లాస్ అయిపోయాను. ఇప్పుడు మీరు ఇక్కడ పెడుతున్నారు కదా, మనకు జిహెచ్ఎంసి వాళ్ళకి ఏమైనా మనము ఎవ్రీ మంత్ ఏమైనా పే చేయడం కానీ అట్లా ఉంటుందా? అడుగుతారమ్మా. ఒక 3,000 దాకా మనం ఖర్చు ఉందమ్మా. ఏది బయట ఎక్కడైనా 3,000 దాకా ఉంది. ఓకే, అంటే ఒక్కసారి మనం 40,000 పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు 15,000-16,000 అది మనం చేసుకుంటేనమ్మా. వేరే ఒకరిని కుర్రని పెడితే ఇంకా జేబు నుంచి మనం తెచ్చి వాడికి ఇచ్చి పంపించాలి. అంటే ఇంకెక్కువ రాదు మనకి, అంతేనా? అంటే మామూలుగా టీకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు సిగరెట్ అంటారు, ఆ చాక్లెట్ అంటారు, అవన్నీ అంటారు కదా. సిగరెట్లు తేవాలి కదమ్మా సాయంత్రం వెళ్ళి. ఏముంటాయి, ఒక ప్యాకెట్ అంతే 10 రూపాయలు ఉంటాయి. ఓ సిగరెట్ ఇగిరిపోతే మనం జేబించాలా, లేకపోతే ఆ ప్యాకెట్కి సరిపోతుంది. ఓకే, అంటే ఒకవేళ బిజినెస్, అంటే మీరు ఇది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది, మీరు ఇందాక చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ ఎవరో, అరే ఎందుకు బిజినెస్, ఇన్నిసార్లు నష్టపోయినావు, మళ్ళీ ఎందుకు బిజినెస్ అని చెప్పేసి అన్నారు కదా. మరి మీరు అప్పుడు మళ్ళీ ఇంకా చెప్పారమ్మా, ఎక్కడైనా పని చేసుకోవచ్చు కదా, రోజుకి 600-700 రూపాయలు వస్తాయి కదా పని చేసుకుంటే. కాదు కాదు, పోతే ఇంటనే పోవాలా, పోయిన దగ్గర ఎత్తుక్కోవాలి, లేదంటే ఇంటనే ఉండాలి. అదే చాలా సార్లు లాస్ పడ్డానమ్మా, చాలా సార్లు లాస్ పడ్డాను, చాలా లాస్ కూడా భరించాను, చాలా లాస్ కూడా భరించాను. బంగారం ఉంటే అది కూడా అమ్మేస్తాను.
మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్న అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఏమేం ఫస్ట్ చూసుకోవాలి ఎలా చూసుకోవాలి బిజినెస్ గా కొత్తగా మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అమ్మా సెంటర్ ఓకేనా ఇక్కడ నడతదా లేదా పనివాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కడు తెల్లవారుజామున 5 నుంచి నైట్ 7 8 గంటలు ఎవరు ఒక్కడు చేయలేడు ఒక్కడు రోజు చేయాలంటే రిస్క్ కదమ్మా 8 అవర్స్ 9 అవర్స్ డ్యూటీ కన్నా ఎక్కువ చేయలేరు 10 అవర్స్ చేసుకోండి మళ్ళీ నేను 16 గంటలు చేస్తున్నాను అమ్మా ఇంకా మీకు చెప్పలేను నేను 16 అవర్స్ నేను ఇక్కడ పని చేస్తున్నాను ఉదయం 4 గంటలు అయితే సాయంత్రం 8 వరకు చేస్తున్నాను ఎన్ని గంటలు అయితే లెక్క ఎన్ని గంటలు అయితే అమ్మా సాయంత్రం 8 గంటల వరకు అంటే 16 17 గంటలు డ్యూటీ చేస్తే 700 800 ఎక్కడన్నా డ్యూటీ చేసుకుంటే 8 అవర్స్ కి నేను 1000 రూపాయలు సంపాదించుకుంటాను మరి ఎందుకమ్మా మరి ఇది నాకు చెప్తున్నా కాతే ఇన్ననే నేను పోగొట్టుకున్నా ఇన్ననే సంపాదించుకోవాలి లెక్క నా ఇప్పుడు కొత్తగా టీ కొట్టు పెట్టాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఏదైనా తను కష్టపడితే ఓకే పని వల్ల నమ్ముకుంటే మాత్రం క్లోజ్ మనం కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే ఓకే ఏమ్మా జీతం ఓకే కానీ పనులను బట్టి మనం ఎక్కడెక్కడ ఉంటే క్లోజ్ ఒక నెలలో క్లోజ్ చేయాలండి మీరు ఎన్ని లీటర్ల పాలు ఏపిస్తారు మనకి ఎన్ని రోజు ఎన్ని కప్పుల టీ వెళ్తుంది 6 లీటర్లు 7 లీటర్లు ఓకేనమ్మా 2000 చిల్లర వస్తుంటదమ్మా 150 ఛాయలు అట్లా పోతుంటదమ్మా పార్సల్ కానీ అది ఇది అనుకుంటే ఉంటాయి కదమ్మా 150 అంటే మనకు 2000 రూపాయలు లేదా అమ్మకం సిగరెట్లు ఒక 1000 రూపాయలు అందులో ఒక 100 200 ఇందులో ఒక 400 500 ఓకే 700 అదే ఇవి 700 ఇవి 2000 అట్లా చూసుకున్నా కూడా మనకు ఓవరాల్గా 2000 వేసుకుంటే నెలకి మనకు 60000 వచ్చినట్టే కదా 2000 అమ్మకం చెప్పాను నాన్న లాభం చెప్పలేదు నాన్న అమ్మకం అమ్మకమే మరి అందులో నుంచి ఖర్చులు చేయాలి కదా బోలెడు ఖర్చులు ఉన్నాయి టీ పొడి చక్కెర గ్యాస్ మెయిన్ గ్యాస్ 2400 గ్యాస్ విపరీతమైన రేటు ఉందమ్మా నెల నెలకే వచ్చేస్తాయి కదా గ్యాస్ లేదు నాన్న నెల నెల కంటే పెద్ద పెద్ద హోటళ్ళకు రోజు రోజు అయిపోద్ది నాకు 20 డేస్ అవుతుందమ్మా మరి 2400 తీయాలి కదమ్మా ఇవన్నీ పోయి ఒక 20000 ఓకే అన్ని పోయి ఏటు జడ్డు పోయి ఏది 16 గంటలు కష్టపడితే కష్టాన్ని గురించి మీరు ఆలోచించండి ఓకే ఇవేళ తీసుకొస్తారండి బిస్కెట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి వేసి వెళ్ళిపోతాడమ్మా సమోసా అతను సమోసా వేసిపోతాడు బిస్కెట్లు ఆయన బిస్కెట్లు వేసిపోతాడు సిగరెట్లు వేసి అతను ఇది వచ్చేసి వేసిపోతాడు నేను పోయే పని లేదమ్మా వాళ్ళే ఇక్కడ తెచ్చిపోతారు అంటే మొత్తానికి ఓవరాల్గా మీరు 40000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎవ్రీ మంత్ 20000 దాకా వస్తుంది అది మనం చేసుకుంటే మనం కష్టపడి చేస్తే ఓకే అది అమ్మా ఇంకా మంచి చేసుకుంటే ఇంకా మంచి వచ్చే అవకాశం ఉంది ఉంది కానీ కష్టపడొద్దమ్మా కష్టపడాలి మళ్ళీ జనాలు రావాలా మళ్ళీ వచ్చేది ఎండాకాలం సీజన్ల బట్టి ఉంటుంది ఇది అది అమ్మా సీజన్ బట్టి అంటే టీ ప్రతి సీజన్ పోదు కదమ్మా వర్షాకాలం పోయినట్టు ఎండాకాలం పోదు కదా అక్కడ స్టక్ అవట్లా చలికాలము వర్షాకాలం ఎక్కువగా ఓకే కానీ ఎండాకాలం వచ్చరికి మళ్ళీ ఇది స్టక్ అయిపోతుంది జ్యూస్ కానీ ఇట్లాంటివి మళ్ళీ రేజ్ అవుతాయి అదే అప్పుడు మనము చలికాలంలో కానివ్వండి తర్వాత వర్షాకాలంలో కానివ్వండి మనం ఒక 40000 దాకా వేసుకోవచ్చా ఇన్వే ఐ మీన్ లాభం ఒక 35000 దాకా వేసుకోవచ్చా ఎండాకాలం ఎండాకాలం కాదా ఇప్పుడు మనకి చలికాలము తర్వాత వర్షాకాలంలో మనకు లాభము ఒక 40000 దాకా వేసుకోవచ్చా దీని మీద రాదు కానీ పెద్ద పెద్ద హోటల్ మీద వస్తాయి కానీ దాని ఖర్చులు ఇంకా చాలా ఉంటాయి పనివాళ్ళు మేనేజర్లు సూపర్వైజర్లు వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి మన దగ్గర 20000 ఓకేనమ్మా సీజన్ అన్ సీజన్ లో కూడా మీకు ఇంతే వస్తదా అన్ సీజన్ ఇంకా తగ్గుతదమ్మా ఇంకా తగ్గుతుంది నాన్న ఛాయ్ ఎవరు తాగుతారమ్మా 12 అయితే ఇక సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ కూసుకోవాలి సిగరెట్లు ఏమైనా ఉంటే అమ్ముకోవాలి అంటే ఉన్నది చెప్తున్నానన్న సెంటర్ని బట్టి ఈ సెంటర్ ఇలాంటిది కొన్ని అమీర్ సైడ్ అమీర్పేట పంజగుట్ట అడిపోతే మైదీపట్నం ఇడిపోతే సోమాజి కూడా రన్నింగ్ వ్యాపారాలు ఉన్నాయి నేను కూడా రన్నింగ్ వ్యాపారాలు చేసినోనే ఉన్నాను మేడం నేను వర్క్ చేశాను మేడం సీనియర్ మోస్ట్ వెయిటర్ నేను 14 సంవత్సరాలు వెయిటర్ని ఇక్కడ అల్సాబా బిర్యానీ పాయింట్ ఉంది 14 సంవత్సరాలు వెయిటర్ నేను తర్వాత ఇది నేను ఆంధ్రాలో పెట్టినాను ఆల్రెడీ ఇక్కడ 100 చోట్ల పెట్టి లాస్ పడి వచ్చిన మనిషిని బాబు చాలా సీనియర్ మోస్ట్ అమ్మ నేను ఇప్పుడు కొంచెం పికప్ అయ్యారు అంటే ఇదివరకు లాస్లలో బాగుండి ఇప్పుడు కొంచెం పికప్ అయ్యారు సంతం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక వర్కర్ని పెడితే అమ్మా నేను జేబు నుంచి తెచ్చిచ్చి వెళ్ళిపోవాలి నేను ఖాళీగా 700 అతనికి 700 జీతం ఉంటుంది మరి వచ్చేదే 700 మరి మీ చక్కెర మరి ఇవన్నీ అమ్మా పాలు చక్కెర మరి ఇవన్నీ ఆయన 700 ఆయన తీసుకుపోతే ఇక మనకేంది ఇంకా బిజినెస్ ఏదైనా సరే మనం ఓన్గా ఉండి చేసుకుంటేనే లాభం వస్తుంది ఇది పాయింట్ ఇది చాలా పాయింట్ మాట్లాడిన పాయింట్
మనం ఓన్గా చేస్తే ఈ రోజుల్లో ఓకే పనిని నమ్ముకొని పెడితే మాత్రం ఒక తాళం రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడు ఎత్తమా తాళం అని అనుభవంతో చెప్తున్నాను మేడం గారు నేను చాలా అనుభవిస్తున్నా అట్లా చేసి వచ్చినాను కూడా నేను కొన్ని హోటళ్లకు బిజినెస్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా సరే ఏదో ఒకసారి సక్సెస్ అవుతారని చెప్పేసి మనం ఇక్కడ ఈ అన్న చెప్పిన మాటల్లో మనం విన్నాము ఎన్నిసార్లు నష్టపోయినా సరే ఖచ్చితంగా నేను బిజినెస్ లో సక్సెస్ అవుతానని చెప్పేసి ఒక్కసారిగా 40,000 రూపాయలని ఇన్వెస్ట్ చేశారు ఎవ్రీ మంత్ 20,000 రూపాయలని వాళ్ళు సంపాదిస్తున్నారు ఈ బిజినెస్ లో ఇంత కిక్ ఉంది ఉద్యోగం కంటే కూడా ఓన్ బిజినెస్ చాలా ఆనందంగా ఉంటుందని మనతో చెప్తున్నారు దిస్ ఇస్ సంగీత సైనింగ్